హాయ్ ఫ్రెండ్స్, టెక్నోస్పాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకో, అప్పుడే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్ లో పొందొచ్చు. అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్లో నా వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది పొందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మనం ఫేస్బుక్ లో ఉన్న చాలా ఫీచర్స్ ని సింపుల్ గా ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఫేస్బుక్ లో చూసినట్టయితే మనకు చాలా పోస్ట్స్ అనేది వస్తుంటాయి మన టైం లైన్ లో. సో ఒకేసారి మనం ప్రతిదానికి లైక్ చేస్తూ వెళ్తుంటాం. సో అలా కాకుండా మనం టైం సేవ్ చేస్తూ మనం ఏ పోస్ట్ అయితే చూస్తున్నాం ఆటోమేటిక్ గా లైక్ అయ్యే విధంగా, అలానే మన ఫ్రెండ్స్ అందరికి సమ్ ఒకేషన్ అప్పుడు ఒకేసారి మెసేజ్ చేయాలన్నా ఎలా మెసేజ్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, అదే కాదు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఫీచర్స్ అనేది ఉన్నది. అది ఒక సాఫ్ట్వేర్ కాదు ఫ్రెండ్స్, ఒక చిన్న ఎక్స్టెన్షన్. మీ క్రోమ్ బ్రౌజర్ కి ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుంటూ మీరు ఇటువంటి ఫేస్బుక్ సంబంధించిన చాలా ఫీచర్స్ ని ఈజీగా వాడుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, దానికోసం మీరేం చేయాలంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గూగుల్ లో ఫేస్బుక్ టూల్ కిట్ ఎక్స్టెన్షన్ సెట్ చేయండి. ఫ్రెండ్స్, టూల్ కిట్ ఎక్స్టెన్షన్ సెట్ చేసినట్టయితే మీకు స్టార్టింగ్ లో ఒక లింక్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని మీరు చూడండి, టూల్ కిట్ ఫర్ ఫేస్బుక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్రోమ్ సంబంధించిన వెబ్ స్టోర్ లోకి మీకు అనేది రీడైరెక్ట్ అవుద్ది. సో అక్కడ వెబ్ స్టోర్ లో యాడ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ఎంబీ ఫ్రెండ్స్, ఒక 3.9 అయినా 2.9 MB మాత్రం ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ ని మీ బ్రౌజర్ కి యాడ్ చేసినట్టయితే మీరు చాలా అంటే చాలా ఫీచర్స్ ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, టూల్ కిట్ ఫర్ ఫేస్బుక్ ఉంది కదా, ఆల్రెడీ యాడెడ్ టు క్రోమ్ వచ్చింది. ఒకవేళ మీరు చేసుకున్నట్టయితే యాడ్ ఎక్స్టెన్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీ బ్రౌజర్ కి అనేది ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది నేను క్లియర్ గా చెప్తాను చూడండి. ముందుగా మీరు ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. సో మీరు దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా ఫీచర్స్ ఫ్రెండ్స్ ఇక్కడ. సెండ్ స్టిక్కర్ టు మల్టిపుల్ ఫ్రెండ్స్ అట్ వన్స్. ఒకవేళ మీరు ఏదైనా స్టిక్కర్ ని సెండ్ చేయాలనుకుంటే ఒకేసారి మీ ఫ్రెండ్స్ కి ఎలా సెండ్ చేయాలి, అలానే మీకు సంబంధించిన ఫ్రెండ్ లిస్ట్ అంతా బ్యాకప్ చేసుకోవడం, అంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్ చాలా మంది ఉంటుంది కదా, సో వాళ్ళ లిస్ట్ అంతా బ్యాకప్ చేసుకోవడం ఎలాగా, మీకు ఎదురుగా ఏ పోస్ట్ అయితే చూస్తున్నారో వాటికి ఆటోమేటిక్ గా లైక్ చేయడం ఎలాగా, లేదంటే మీరు ఫేస్బుక్ లో చూస్తున్న వీడియోస్ ని డౌన్లోడ్ చేయడం ఎలాగా. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అంటే చాలా టూల్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మీకు ఒకేసారి అందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలన్నా, ఒకేసారి అన్ఫ్రెండ్ చేయాలన్నా, లేదంటే ఒకేసారి మనం అన్ఫాలో అవ్వాలన్నా, లేదంటే గ్రూప్స్ కి పేజెస్ కి ఒకేసారి లైక్ చేయాలన్నా. సో ఫ్రెండ్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకో ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే మనం మెసేజ్ చూసినట్టు ఆ సీన్ టిక్ ని డిసేబుల్ చేయొచ్చు. దానికోసం మీరు ఇక్కడ దీని మీద ఇది ఆఫ్ ఉంటుంది స్టార్టింగ్ అయితే, దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే మీరు డెస్క్టాప్ మీద ఫేస్బుక్ ఓపెన్ చేసి ఒకవేళ మీరు మెసేజ్ చదివినా వాళ్ళకి చదవనట్టే వెళ్తుంది అనమాట, అంటే వాళ్ళకి సీన్ టిక్ అనేది రాదనమాట. సో ఇది కూడా ఒక యూస్ఫుల్ ఫ్రెండ్స్. అలానే క్విక్ లింక్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే ఆటోమేటిక్ గా సింపుల్ గా ఒక చిన్న లింక్, అంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా లింక్స్, దీని మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీకు చాలా వరకు చాలా ఇది అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీ ఫేస్బుక్ ప్రొఫైల్ క్లిక్ చేయాలంటే సింపుల్ గా ఒక క్లిక్ తో తేలిపోద్ది, అలానే సెటింగ్స్ ఓపెన్ చేయాలంటే ఒక క్లిక్ తో తేలిపోద్ది. ఒకవేళ మీరు చాలా డివైసెస్ తో లాగిన్ అయి ఉన్నారు అనుకోండి, సో ఒకేసారి అన్నింటిలో లాగౌట్ అవ్వాలంటే ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అలానే మీ మెసెంజర్ లోకి వెళ్ళాలన్నా, నోటిఫికేషన్స్ ఓపెన్ అవ్వాలన్నా, మెసేజెస్, సో సింపుల్ గా ఒకే ఒక క్లిక్ తో మీరు ఏదైనా చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇందులో మెయిన్ యూస్ఫుల్ ఏంటంటే మీకు ఫేస్బుక్ క్లిక్ ఆల్ లైక్ బటన్స్. సో ఎలా యూజ్ అవుతుంది అంటే దాని స్టార్ట్ టూల్ అనుకో ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫేస్బుక్ రీడైరెక్ట్ అయిపోతుంది. మీరు నార్మల్ గా ఫేస్బుక్ యూజ్ చేస్తే ఈ టూల్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ స్టార్ట్ టూల్ అని ఉంది కదా, సో అక్కడ స్టార్ట్ టూల్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు వేరేగా ఒక చూసారు కదా ఇక్కడ సమ్ URL తో ఫేస్బుక్ .com తో పాటు కొంత ఎక్స్టెన్షన్ తోటి ఆ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అది జరిగిన తర్వాత మీకు పోస్ట్ ఏదైతే కనబడుతుందో వాటికి ఆటోమేటిక్ గా లైక్ అనేది వెళ్ళిపోతుంది. అది ఎలా అవుతుంది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పేజ్ లోడ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ పక్కన కనబడుతుంది కదా క్లిక్ ఆల్ లైక్ బటన్స్ అని, ఇక్కడ మీరు 3 సెకండ్స్ ఉంచుకోండి. 3 సెకండ్స్ ఉంచుకున్న తర్వాత స్టార్ట్ క్లిక్ మీద ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసినట్టయితే మీకు చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ టైమ్ లైన్ మీద నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఆటోమేటిక్ గా లైక్ అయిపోద్ది అనమాట. అది కమెంట్ అవనియండి లేకపోతే పోస్ట్ అవనియండి, చూడండి లైక్ లైక్ ప్రతిదానికి, అంటే ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క కమెంట్ లైక్ అయిపోద్ది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ పోస్ట్ కూడా లైక్ అయిపోయింది. అలానే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏ పోస్ట్ అయితే కనబడుతుందో ఆటోమేటిక్ గా లైక్ అనేది జరిగిపోద్ది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కమెంట్ లైక్ అవుతూనే వస్తుంది. ఇక్కడ ఈ కమెంట్ లైక్ అయింది, నెక్స్ట్ కమెంట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ లైక్, చూసారా ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట లైక్ బటన్ క్లిక్ అయినట్టు. నెక్స్ట్ పోస్ట్ కూడా ఆటోమేటిక్ గా లైక్ అయింది. ఇక్కడ లైక్ అవుతుంటే కమెంట్స్ వస్తున్నాయి, సో కమెంట్ కూడా లైక్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నెక్స్ట్ అలా ప్రతి పోస్ట్ ఫ్రెండ్స్ మనం ఏం చేయకుండా ఆటోమేటిక్ గా పోస్ట్ అనేది లైక్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే డౌన్లోడ్ ఫేస్బుక్ వీడియోస్. ఇక్కడ మీ ఫేస్బుక్ సంబంధించిన చాలా వీడియోస్ అనేది వస్తాయి కదా, సో ఆ ఫేస్బుక్ సంబంధించిన URL మీరు ఇక్కడ కాపీ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్, మీరు పేస్ట్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలానే ఇంకోటి ఏంటంటే ఫైండ్ ఐడి అండ్ యూజర్ నేమ్ ఆఫ్ ఫేస్బుక్ అకౌంట్స్ గ్రూప్స్ పేజెస్ ఎక్సెట్రా. అంటే మనకి ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ ఇప్పుడు చూసారు యూట్యూబ్ నా ఛానల్ కి ఎలా అయితే ఇక్కడ ఒక URL ఉందో, మీ ఫేస్బుక్ మీరు ఐడి అంటే మీరు
ఇక్కడ క్లింక్స్ లోకి వెళ్ళిన తర్వాత యువర్ ఫేస్బుక్ ప్రొఫైల్ కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక యూఆర్ఎల్ అనేది వస్తుంది కదా. సో ఆ యూఆర్ఎల్ యూజ్ చేసి మీరు ఏ పేజ్ నైనా లేదంటే ఏ గ్రూప్ నైనా ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. అలానే ఎవరికైనా పోక్ చేయాలనుకుంటే ఒకేసారి చాలా మందికి పోక్ చేయొచ్చు. మన ఫ్రెండ్ ఎవరైనా సజెస్ట్ చేయాలనుకున్నా సజెస్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మన పేజ్ కి లైక్ కొట్టడానికి కూడా ఇన్విటేషన్ అనేది మనం అందరికి ఇన్వైట్ 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 అని క్లిక్ చేసుకోకుండా ఒకేసారి ఈ టూల్స్ యూజ్ చేసి ఇన్వైట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యాక్షన్ యాడ్ చేసుకుంటే మనకు చాలా అంటే చాలా లాభాలు ఉంటాయి. ఇది కూడా మన వల్ల అఫీషియల్ గా ప్రూవ్ చేశారు. సో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ క్రోమ్ బ్రౌజర్ ఈ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఎక్స్టెన్షన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ బ్యాక్ విత్ ద లేటెస్ట్ న్యూ వీడియో.